లేని పొడి వాతావరణంలో తక్కువ వర్షపాతం ఉన్నా సరే భేషుగ్గా పెరిగే పండ్లతోట దానిమ్మ అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ దానిమ్మలో అంతేకాదు పలు రకాల ఔషధ విలువలు మెండుగా ఉన్న పండు ఇది విపణిలో దానిమ్మ ధరలు కూడా ఎక్కువగానే పలుకుతుంటాయి ఈ కాయలకు ఉన్న డిమాండ్ చూసి దానిమ్మ సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ పంట సాగు ఎక్కువ సాధారణంగా దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే గుణం ఉంటుంది దీంతో కాయలు సమంగా పెరగక ధర కూడా దక్కదు కాబట్టి సంవత్సరానికి మూడుసార్లు కోతకొచ్చేలా పూత నియంత్రణ చేసుకుంటే లాభాలు బాగుంటాయి బహార్ విధానంగా చెప్పబడే ఈ విధానంలో సీజన్ని బట్టి పంటను తీసుకోవచ్చు దానిమ్మలో పూత కాపు నియంత్రణ గురించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు అన్నదాతలో చూద్దాం దానిమ్మ చెట్లు సంవత్సరం పొడవునా పూత పూస్తుంటాయి అయితే ఏ సీజన్లో పండుకు చీడపీడల బెడద తక్కువగా ఉండి అధిక ధర వస్తుందో నాణ్యత ఎక్కువగా ఉంటుందో ఆ సీజన్లో పంట తీసుకోవటం మేలు సాధారణంగా మూడు సీజన్లలో పూత ఎక్కువగా వస్తుంది జనవరి ఫిబ్రవరి మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను అంబే బహారని జూన్ జూలై మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను అని సెప్టెంబరు అక్టోబర్ మాసాల్లో వచ్చే పూత నుంచి వచ్చే పంటను హస్తబహారాన్ని అంటారు జనవరి ఫిబ్రవరిలో వచ్చే అంబే బహార్ కోసం నవంబర్ చివరి వరకు నీటి తడులు ఆపేయాలి తర్వాత డిసెంబర్లో ఎరువులు వేసి నీరు పెట్టాలి ఈ తోటల్లో జూలై ఆగస్టు మాసాల్లో పండ్లు కోతకొస్తాయి అదే జూన్ జూలైలో వచ్చే మృగ్బహార్ పూత కోసం డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు చెట్లకు విశ్రాంతినివ్వాలి ఆ తర్వాత తొలకరిలో ఎరువులు వేసి నీరు పెట్టాలి జూన్ జులై మాసాల్లో చెట్లు పూతకొచ్చి అక్టోబర్ నవంబర్లో కోతకొస్తాయి బ్రిగ్బార్ పంటలో పండ్లలోని గింజలు ఆకర్షణీయమైన గులాబీ రంగు కలిగి ఉంటాయి ఇక హస్తబహార్ సీజను కోసం జూన్ నెల నుంచి మొక్కలకు నీటి తళ్ళు ఆపితే చెట్లు ఆకులు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తాయి ఆ తరువాత కత్తిరింపులు చేసి ఎరువులు వేసి నీరివ్వడం వల్ల చెట్లు సెప్టెంబరు అక్టోబర్ మాసాల్లో పుష్పిస్తాయి పండ్లు ఫిబ్రవరి మార్చి నెలల్లో కోతకొస్తాయి ఈ కాలంలోనూ పండ్ల నాణ్యత బాగుంటుంది బ్యాక్టీరియా మచ్చ తెగులు తక్కువ దానిమ్మ సాగులో ప్రధానమైంది కొమ్మ కత్తిరింపు మొక్కలు పెరిగేటప్పుడు మూడు నుంచి నాలుగు కాండాలను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని కత్తిరించి తీసివేయాలి నాటిన మూడు నాలుగు సంవత్సరాల్లో శాస్త్రీయంగా కత్తిరింపులు చేయటం వల్ల తోటలోని అన్ని మొక్కలు ఒకే విధంగా పెరిగి గుబురు ఆకృతిని సంతరించుకుంటాయి మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసుగల చెట్లలో అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు రెమ్మలు నిలువుగా పెరిగే నీటి పిలకలు ఎండిన కొమ్మలు తెగులు సోకిన కొమ్మల్ని తీసివేయడం వల్ల అన్ని భాగాలకు గాలి వెలుతురు సోకి పంట దిగుబడి పెరుగుతుంది కొమ్మలను కత్తిరించిన వెంటనే ఒక శాతం బోర్డో మిశ్రము పిచికారీ చేయాలి కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డో పేస్టు పూయాలి కొమ్మ కత్తిరింపులే కాకుండా కాయ సైజు నాణ్యతను పెంచడానికి దానిమలో తప్పనిసరిగా కాయలను పలుచన చేయాలి దీన్ని చెట్టు వయసును బట్టి చేపట్టాలి మూడవ సంవత్సరం నుంచి ఏడవ సంవత్సరం వరకు చెట్టుకు ముప్పై నుంచి యాభై వరకు కాయలు ఉంచవచ్చు బాగా ఎదిగిన వాటికి డెబ్బై నుంచి వంద కాయల వరకు ఉంచవచ్చు థిన్నింగ్ చేసే సమయంలో సన్న కొమ్మలపై వచ్చే కాయల్ని నాసిగా ఉన్న కాయల్ని పురుగు తెగులు ఆశించిన కాయల్ని తీసివేయాలి పూత కొమ్మల చివరన ఏర్పడ్డ కాయలను తీసివేయాలి కోతకు ముందు కాయల ప్రక్కనున్న ముళ్లను కత్తిరించి తీసేయాలి